రవీంద్రాలు సాయి పల్లవి హీరో హీరోయిన్లలో ఎవరికి లేని క్రేజ్ ని సొంతం చేసుకుంది. లేడీ పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ ని కూడా పొందింది. అద్భుతమైన డాన్సులతో నటనతో కట్టిపడేసి సాయి పల్లవి విప్లవ నాయకురాలిగా మారింది. విరాట పర్వం చిత్రంలో ఆమె అభ్యుదయ భావాలు కలిగి నక్సల్ భావాలకు ఆకర్షితురాలైన వెన్నెల అనే అమ్మాయి పాత్రలో నటించింది. రానా హీరోగా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగులా దర్శకత్వం వహించారు. విరాట పర్వం చిత్రం ఈ నెల 15న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. విజయవాడలో జరిగిన మీడియా మీట్లో సాయి పల్లవి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గన్ పట్టుకోవడం, ఫైరింగ్ చేయడంపై స్పందించారు. ఈ సినిమాలో తను పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తానని తెలిపింది సాయి పల్లవి. తుపాకీ పట్టడం ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని తెలిపింది. గన్తో ఫైరింగ్ ఫైట్స్ చేయడం చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని పేర్కొంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురించి చెబుతూ తాను ఏ సినిమా చేసినా తన పాత్రకి ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటానని, కథలో ప్రయారిటీ ఉండాలని, తన పాత్రతో మంచి కథ చెప్పేలా ఉండాలని, అది ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉండాలని చూసుకుంటానని తెలిపింది. ఈ చిత్రంలో పాటలు కథలో భాగంగా వస్తాయని తెలిపింది. తాను కూడా అలాంటి పాటల్ని కోరుకుంటానని చెప్పింది. ఇందులోనూ డ్యాన్సులు ఉంటాయని తెలిపింది. ఇక రానా గురించి తెలుపుతూ, రానా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని మొన్న జరిగిన ట్రైలర్ ఈవెంట్లో వర్షంలో తను గొడుగు పట్టుకోవడం చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు. తన రియల్ క్యారెక్టర్ అలాంటిదని, హీరో ఇమేజ్ని ఆయన ఎప్పుడు పట్టించుకోరని తెగ కొనియాడింది. ఇక రానా గురించి తెలుపుతూ రానా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని మొన్న జరిగిన ట్రైలర్ ఈవెంట్లో వర్షంలో తను గొడుగు పట్టుకోవడం చూస్తే ఆ విషయం అర్థమవుతుందన్నారు. తన రియల్ క్యారెక్టర్ అలాంటిదని, హీరో ఇమేజ్ని ఆయన ఎప్పుడు పట్టించుకోరని తెగ కొనియాడింది. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.